బాణ సారథి, త్యాగాలకు వారధి, నిరుపేదల పెన్నిధి, అలు పెరుగని పోరది. తిప్పన విజయ సింహారెడ్డి తెలంగాణ ఉద్యమ సింహం. విజయ సింహారెడ్డి అంటేనే రాజకీయ కర్ణుడు. నమ్మిన వారి కోసం పదవులను వదులుకున్నా సరే, వందల ఎకరాల ఆస్తులను తెగ నమ్ముకున్నా సరే, 40 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నేతగా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహారెడ్డి ఒక శక్తిగా మిర్యాలగూడ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. పవర్ పాలిటిక్స్ కు మెగా పవర్ చూపి మరీ తనను నమ్మిన వారి కోసం వైఎస్ తోనే ఢీ కొట్టిన నేతగా మాస్ లీడర్ గా పేరొందిన ఫైర్ బ్రాండ్ తిప్పన విజయ సింహారెడ్డి. రాజకీయాల్లో నా అనుకున్న వారి కోసం కర్ణుడిలా పదవులను తృణప్రాయంగా వదులుకున్నారనే పేరే ఆయన్ని నేటికి ఎదురులేని నేతను చేసింది. కమ్యూనిస్టులకు ఎదురొడ్డి నిలిచిన కుటుంబం తిప్పన విజయ సింహారెడ్డి కుటుంబం. విజయ సింహారెడ్డి తండ్రి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమ్యూనిస్టుల చెర నుంచి మిర్యాలగూడ ప్రజలను కాపాడారన్న పేరు గడించారు. తమను నమ్ముకున్న వారి కోసం తమ ఆస్తిపాస్తులు అమ్ముకున్న నేతలుగా చరిత్రలో నిలిచిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైర్ బ్రాండ్గా మాస్ లీడర్గా ఎదిగిన విజయ సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో సింహగర్జన చేశారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన విజయ సింహారెడ్డి సాదా సీదాగా జీవనం సాగించడం జనంతో మమేకమయ్యేలా చేసింది. ఎక్కడ ఏ కష్టం వచ్చినా తిప్పన విజయ సింహారెడ్డి అక్కడ ఉంటారన్న భరోసా ఆయన్ను మట్టి మనిషిని చేసింది. రాజకీయ నేత అంటే తెల్ల చొక్కానే కాదు మట్టి పరిమళం అని నిరూపిస్తూనే ఉన్నారు. తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూనే తన కార్యకర్తలను కాపాడుకుంటూ 40 ఏండ్ల ఫైర్ బ్రాండ్గా నేటి రాజకీయ నేతలకు ఆదర్శ ప్రాయుడిగా నిలుస్తున్న తిప్పన విజయ సింహారెడ్డి గారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ జెడ్పీటిసి అభ్యర్థిగా బరిలో దిగారు. కావున కారు గుర్తుకు ఓటు వేసి తిప్పన విజయ సింహారెడ్డి గారిని జెడ్పీటిసిగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన.